హైదరాబాద్ ఐటి కారిడర్ ను హరితవనంగా మార్చేందుకు కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులు మొక్కలు నాటాలని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. హైటెక్ సిటీలోని ఫోనిక్స్ ఐటి సెస్ కంపెనీలో ఉద్యోగులతో కలిసి ఆమె మొక్కలు నాటారు. సమైక్యంద్ర పాలనలో తెలంగాణ అన్ని విధాలుగా నష్టపోయిందని కవిత అన్నారు. కార్పొరేట్ సంస్థలు హరితవనంలో భాగస్వామ్యం కావాలని ఫోనిక్స్ డైరెక్టర్ శ్రీకాంత్ అన్నారు. పుష్కరాలకు లేటెస్ట్ గా మనకు 30 కోట్లు ఇచ్చి అక్కడ 100 కోట్లు ఇవ్వడం ఇటువంటి చాలా అన్యాయమైనటువంటి అంశాలన్నిటిని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఆ విషయాన్ని ఇప్పుడు కాదు ఎప్పుడైనా చెప్పాం. ప్రజలకు ఆమోదమయ్యేటటువంటి స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు చేస్తే ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా స్వచ్ఛ తెలంగాణను మనం చాలా యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సో గవర్నమెంట్ విషయానికి సంబంధించి గవర్నెన్స్ విషయానికి సంబంధించి మా ప్రజలకు ఉపయోగపడకపోతే ఎవరినైనా క్రిటిసైజ్ చేస్తాం. 20,000 ప్లాంట్స్ నాటాలని అంటే మాతో రాముడు గుర్త సాయం మా సాయం మేము చేసి ప్రభుత్వం కానీ కాకుండా ఇటు మాకు మేము చేస్తున్నట్టుగా మానవుడికి మంచి మినిమం చేయవలసింది గ్లోబల్ వార్మింగ్ అన్న దానికి ఫైటింగ్ అగెయిన్స్ట్ గ్లోబల్ వార్మింగ్ అన్న దృక్పథంతో చేస్తున్నాం. ఇది ఈ కార్యక్రమం ఇది స్టార్టింగ్ అయ్యేది ఇంకా ఇంకా ముందు ముందు కూడా ఇలాగ కార్యక్రమం చేస్తుంటాం.